కేసీఆర్ గారు గాలి ప్రధాని మోడీ గారు కంప్లీట్ గా తీసేశారండి ఇవాళ నిజామాబాద్ లో పబ్లిక్ మీటింగ్ అయింది ఆ పబ్లిక్ మీటింగ్ లో మొత్తం కేసీఆర్ పరువు తీసేశాడండి ప్రధాని ఇంత ఎన్నడో చెప్పనటువంటి కొన్ని రహస్యాలను చెప్పాడు కేసీఆర్ బీజేపీలో చేరతాను అంటే బీజేపీలో చేరడం అంటే ఎన్డీఏలో చేరతాను బీ బీజేపీకి మద్దతు పలుకుతాను అని చెప్పి తనను వచ్చి ఢిల్లీలో కలిశాడని అయితే తాను మాత్రం ఇటువంటి అవినీతి ప్రభుత్వాన్ని పార్టీని నడిపేటువంటి వ్యక్తిని ఎన్డీఏలో చేర్చుకోవడానికి ఇష్టపడలేదని మోదీ గారు ఓపెన్గా బహిరంగంగా ఎక్స్పోజ్ చేసేశాడండి కేసీఆర్ని ఆయన మాట్లాడిన మాటలు ఒక నాలుగు నిమిషాల పాటు ఉన్నాయి ఈ నాలుగు నిమిషాలు కూడా ఇందులో చాలా ఆడిముచ్చాలు ఉన్నాయి కేసీఆర్ గురించి మాట్లాడిన మాటలు ఇవి ఒకసారి విన్నాం అండి మనం म्युनिसिपल హైదరాబాద్ మున్సిపల్ इलेक्शन హువా భారతీయ జనతా పార్టీ సీట్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఎవరికి కూడా మెజారిటీ రాలేదు అప్పుడు అప్పుడు బీజేపీకి కొంచెం ఎక్కువ సీట్లు వచ్చిన విషయం తెలుసు ఆ టైంలో కొంత బీజేపీని చూసి కేసీఆర్ భయపడిన విషయం కూడా తెలుసండి మనకి So, बीजेपी के अट्ठे नलभ सीट लच्नाय हैबाद मुनसीपल कारपोरेस एनिकार नरेंद्र मोदी केसीआर को सपोर्ट की जरूरत थी और आपने देखा होगा हैदराबाद कॉरपोरेशन के चुनाव के पहले वो एयरपोर्ट में पूरी फौज लेकर के मेरा स्वागत करने के लिए आते थे ఈ ఎన్నికలకి జస్ట్ ముందు చాలా సార్లు కేసీఆర్ నన్ను కలిసినప్పుడు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చి పెద్ద పెద్ద మాలలు గజమాలలు నా మెళ్ళ వేసి రకరకాలుగా నన్ను చాలా మర్యాదలు చేసేవాడు అప్పట్లో కానీ తర్వాత మారిపోయిందట ఎట్లా మారిపోయిందో చెప్తున్నాడు అండి अचानक इतना गुस्सा क्यों निकल रहा है इसका कारण यह है कि हैदराबाद के चुनाव के बाद ये भी तारीख चेक कर ले मीडिया वाले वो दिल्ली मुझे मिलने आए बहुत बढ़िया मुझे शाल उड़ाई बहुत मुझे आदर किया సడన్గా అచానక సడన్గా మారిపోయింది కేసీఆర్ వ్యవహార శైలి ఎందుకు మారిపోయిందో తెలుసా రహస్యం అని చెప్పబోతుంటే బీజేపీ నాయకులంతా కూడా చాలా ఆశ్చర్యంగా వింటున్నారండి మరి వాళ్ళకు కూడా తెలియదేమో ఈ రహస్యం బండి సంజయ్ ఈయన డాక్టర్ లక్ష్మణ్ గారు వీళ్ళంతా కూడా నోరు తెరిచి మరి వింటున్నారు హిస్ బా ఆ తర్వాత ఢిల్లీ వచ్చాడు ఢిల్లీ వచ్చి పెద్ద షాల్ వేసాడు విపరీతంగా పొగిడాడు ఎంత పొగిడాడో చెప్పలేను అది అసలు కేసీఆర్ తత్వం తత్వంలోనే లేదు అట్లా పగడ్డం అనేది మరి అటువంటి కేసీఆర్ ఆ రోజున వచ్చి ఢిల్లీలో నన్ను కలిసినప్పుడు మేము కూడా ఇండియాలో కలవాలనుకుంటున్నాం ఇండియాలో కలవడానికి మరి మీరు అనుమతించండి మీరు ఒప్పుకోండి అని చెప్పి అడిగాడట హైదరాబాద్ విపక్ష మే బయట పడేగా కేసీఆర్ కి సరకారం సహ తెలంగా జనతా సే దీ మీలాంటి వాళ్ళతో కలవను బీజేపీ కార్యకర్తల మీద మీరు ఎంత జురం చేసినా కూడా భరిస్తాం కానీ మీలాంటి వాళ్ళతో మాత్రం చేతులు కలిపేటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు అని చెప్పి ఇండిలోకి ఎంట్రీ కూడా ఇవ్వనని చెప్పి చెప్పాను ఇండియాలోకి రావడానికి ఇట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు అని చెప్పి నేను స్పష్టం చేశాను అని చెప్తున్నాడండి నరేంద్ర మోదీ గారు కేసీఆర్ గారికి ఆయన మొహానే చెప్పాను ఇదంతా అని చెప్తున్నాడు कि मोदी जी मैंने बहुत काम कर लिया अब मैं सारा कारोबार के को दे देना चाहता हूं मैं एक बार के को भेजूंगा आप जरा उसको आशीर्वाद दे देना ये उन्होंने मुझे कहा मैंने कहा केसीआर ये लोकतंत्र है तुम कौन होते हो बेटे को राजगादी दे तुम राजा महाराजा हो क्या తర్వాత ఒకసారి వచ్చి కలిసేటండి మళ్ళీ ఢిల్లీ వచ్చి కలిసి నేను ఇప్పటికే చాలా చేశాను ఇక చాలా అనుకుంటున్నాను ఇక నుంచి బాధ్యతలన్నీ కూడా మా అబ్బాయి కేటీ రామారావుకి ఇద్దాం అనుకుంటున్నాను దయచేసి మీరు పెద్దవాళ్ళు కాబట్టి మా వాడిని అంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి కానీ అనే ఉద్దేశం ఆశీర్వదించండి మీ ఆశీర్వచనాలు ఇవ్వండి అని చెప్పి అడిగాడట కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారిని చాలా డైరెక్ట్ అటాక్ అండి ఇంత డైరెక్ట్ అటాక్ కేసీఆర్ మీద కేంద్ర స్థాయి నాయకులు చేయలేదు మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ ఆయన చేయలేదు అంటే నేరుగా ఇది మరి యుద్ధం అని చెప్పి అనుకోవాలి ఎందుకంటే కే కేసీఆర్ గారి పరువుని ఒక రకంగా నరేంద్ర మోదీ గారు తీసేశారు అంటే ముందు బీజేపీలో చేరతా అన్నాడు సారీ ఎన్డీఏలో చేరతానన్నాడు నేషనల్ డె డెమోక్రటిక్ ఫ్రంట్లో చేరడానికి ఉత్సాహం చూపించాడు నా దగ్గరకు వచ్చాడు కలిశాడు అడిగాడు నేను కాదన్నాను నీలాంటి అవినీతి పరుడు మాతో ఉండడానికి వీల్లేదన్నాను ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి మా అబ్బాయిని నేను ముఖ్యమంత్రిని చేస్తాను మీరు ఆశీర్వదించండి అని చెప్పి కోరాడు అప్పుడు కూడా నేను చీ పొమ్మన్నాను అన్నట్టుగా మరి మాట్లాడారు అంటే కేసీఆర్ అవినీతి పరుడు అందువల్ల మేము ఎన్డీఏలోకి చేర్చుకోవడానికి ఇష్టపడలేదు అనేది చాలా పెద్ద డ్యామేజింగ్ స్టేట్మెంట్ అండి చాలా కీలకమైన టైంలో వచ్చినాయి ఈ కామెంట్స్ అన్నీ కూడా కేసీఆర్ మీద అంటే కేసీఆర్ తోటి టీఆర్ఎస్ తోటి బీజేపీకి ఎటువంటి అవగాహన ఎటువంటి కవర్ట్ అండర్స్టాండింగ్ లోపాయి కానీ ఒప్పందం లేదు అని చెప్పడం కోసం అని చెప్పి మరి నరేంద్ర మోదీ గారు ఇంత ఓపెన్గా కేసీఆర్ మీద నేరుగా అటాక్ చేశారా కేసీఆర్ మీద ఆయన వ్యక్తిత్వం మీద ఆయన కుటుంబం మీద కూడా అనేటువంటి ప్రశ్న ఒకటే వస్తుంది లేదు నిజంగానే బీజేపీకి టీఆర్ఎస్కి మధ్య ఎటువంటి అవగాహన లేదు కేసీఆర్ మీద పోరాడి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలోకి అధికారంలోకి రావాలని చెప్పి బీజేపీ అనుకుంటోంది అనే మాట వాస్తవమా ఆ విషయం మీద ఇంకా కొద్ది కాలం ఎందుకంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఇంకా కొద్ది రోజులు అయితే కానీ మనకు అవగాహన రాదు మిగతా పరిణామాలను బట్టి కానీ ఒకటి మాత్రం నిజం అండి నరేంద్ర మోదీ ఇవాళ కేసీఆర్ మీద మాట్లాడిన మాటలు మాత్రం ఖచ్చితంగా కేసీఆర్కి టీఆర్ఎస్కి ఇప్పుడు బీఆర్ఎస్ అనుకోండి బీఆర్ఎస్కి చాలా డ్యామేజ్ చేస్తాయి తెలంగాణలో మరీ ముఖ్యంగా ఇండియాలో కలుస్తాను అని చెప్పి ప్రాధాయపడ్డాడు నన్ను అన్నట్టుగా మరి ఆయన మాట్లాడడం అది కూడా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తగినంత మెజారిటీ రానటువంటి నేపథ్యంలో ఆ టైంలో అంటే ఏమాత్రం వీక్గా ఉన్నా కూడా వెంటనే వెళ్ళి శరణ జోచ్చుతాడు కేసీఆర్ అనేటువంటి అభిప్రాయం ఉంది అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనేది కేసీఆర్ తత్వం అని చెప్పి ఆయన విమర్శకులు ఎప్పుడూ అంటూ ఉంటారండి మరి ఆ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు మరి మోదీ గారు చెప్పిన మాట కరెక్టే అనిపిస్తుంది